పార్టీ సభ్యత్వ నమోదుకు రేపటి నుంచి వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ నాయకుడు మల్లాది విష్ణు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ నాయకులు కార్యకర్తలు అక్టోబర్ 2 వరకు ప్రతి బూత్ లో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారన్నారు. ప్రతి ఒక్కరూ రోజుకు 2 కుటుంబాలను కలవాల్సి ఉంటుందని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకోవాలనుకునే వారు 9121109 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలని సూచించారు. ఇలా మిస్డ్ కాల్ ఇస్తే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడి కార్యాలయంలో నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుందని తెలిపారు. చంద్రబాబు పాలనలో ఎదురవుతున్న ఇబ్బందులు కష్టాలను ప్రజలు తెలియజేస్తామని చెప్పారు. పేద మధ్యతరగతి సామాన్య ప్రజలను తమ పార్టీలో సభ్యులుగా చేర్చుకునే లక్ష్యంతో వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని రూపకల్పన చేసినట్లు మల్లాది విష్ణు వివరించారు. సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 2 వరకు 20 రోజుల పాటు వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమం కొనసాగుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 11 నుంచి అక్టోబర్ 2 వరకు వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పని ఒక పార్టీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జాతీయ అధ్యక్షులు, రాష్ట శాసనసభలో ప్రతిపక్ష నేత మా అందరి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి 8వ వర్ధంతి సందర్భంగా దీన్ని కడపలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో 450,000 మంది కార్యకర్తలతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున 20 రోజుల పాటు పార్టీలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ప్రజల వద్దకు వెళ్లాలి అని చెప్పని ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందించడం జరిగింది. ఈ కార్యాచరణ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశము గత 2 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది కార్యక్రమాలు యావత్ భారతదేశంలో ఒక మోడల్గా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలి అని చెప్పని దాన్ని ప్రజలకి ఒక సవివరంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్ని తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన యొక్క విశేషాలని ప్రజలకు వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల్లో అని చెప్పిన ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారో ఆ కార్యక్రమాన్ని ప్రజలందరికీ వివరిస్తూ బూత్కి 10 చొప్పున ఉండేటటువంటి కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు రోజుకి 2 కుటుంబాలని కలవలసినటువంటి అవసరం ఉంది. ఆ 2 కుటుంబాలలో ఉన్నటువంటి 2 వ్యక్తులకి కేంద్ర పార్టీ ఆఫీసులో ఉండేటటువంటి 912109120 అనే టెలిఫోన్ నెంబర్కి మిస్డ్ కాల్స్ ఇవ్వడం ద్వారా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సందేశాన్ని కొద్ది రోజుల్లో వారందరికీ కూడా పంపించడం జరుగుతుంది.